బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో యువత రెచ్చిపోతున్నారు. చీకటి పడితే చాలు బైక్ రేసింగ్లు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో రేసింగ్ లో పట్టుబడ్డ యువతకు వారి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రేసింగ్ లకు పాల్పడితే బైక్లను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీకెండ్ వస్తే చాలు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో బైక్లపై విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి రేసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుజాత చెప్పండి, హైదరాబాద్ లో వీకెండ్ అయితే చాలు బైక్ రేసింగ్ లో విపరీతంగా పెరిగిపోతున్న, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా, ఇంత ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ రేసింగ్ ఆపట్లేదు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఐటీ కారిడార్ ఏదైతే ఉందో అక్కడ సాటర్డే సండే ఎక్కువగా బైక్ రైడ్స్ చేస్తూ ఉంటారు. వివిధ రకాల విన్యాసాలతో బైక్ల మీద స్టంబుల్ చేయడం, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా భయాందోళన గురి చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీస్ వాళ్ళు కూడా వివిధ రకాలుగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా యువత అయితే మాత్రం పక్కదారి పడుతున్నారనే చెప్పుకోవాలి. అటు మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా త్రిగుల్ రైడింగ్ చేస్తూ ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరుగులు తీసే విధంగా ఆ బైక్స్ ని హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అటు పోలీసులు బజారైజ్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కువగా కూడా ఈ బైక్స్ రైడ్స్ నడుస్తుండడంతో అటు పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిల్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఇలాంటి రైడ్స్ అనేవి కంట్రోల్ అవడం లేదు. దీని పట్ల పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ బైక్ రైడ్స్ చేసి ఇక్కడ రోడ్ల మీద హల్ చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వినకపోవడంతో మళ్ళీ కానీ వాళ్ళు ఇలాంటి రైడ్స్ కానీ పాల్పడితే ఖచ్చితంగా బైక్స్ కూడా సీజ్ చేస్తున్నారు. వీళ్ళు రైడ్స్ ఏదైతే చేస్తారో అర్ధరాత్రి పూట ఎక్కువగా సాటర్డే సండే మాత్రమే రైడ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్స్ కావడంతో కొంతమేరకు ఆ ఏదైతే ఆ గచ్చిబౌలి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే ఈ రైడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరోవైపు దుర్గం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటివి తరచూ జరుగుతున్నప్పటికీ పోలీసులు అయితే మాత్రము అటు ఎక్కడికక్కడ కట్టడీ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రైడ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాంతో పాటు ఇప్పటికే కొంతమందికి ఆ కౌన్సిలింగ్ ఇచ్చారు, మరికొన్ని బైక్స్ కూడా సీజ్ చేశారు. ఎందుకంటే త్రిబుల్ రైడింగ్ చేయడంతో పాటు వివిధ రకాల విన్యాసాలు మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఎందుకంటే ఆ రైడ్స్ చేసే సమయంలో కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. సాటర్డే సండే ఎక్కువగా రోడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వీకెండ్స్ కావడంతో బయటకు వచ్చినటువంటి ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో వెళ్ళేటువంటి వాళ్ళ మీద సడన్ గా బైక్ ని తీసుకువెళ్ళడం, అక్కడికి వెళ్ళంగానే స్టంట్ చేయడంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. దీని పట్ల పోలీసులు కూడా ఇప్పటి నుంచి సీరియస్ గా సీరియస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే బైక్స్ ని సీజ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియా. రైట్ సుజాత, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.